వైద్యులకు, పూజ్యులకు, మాతృమూర్తులకు, మిత్రులకు, సోదర సోదరీమణులకు జాతీయ యోజనోత్సవ శుభాకాంక్షలు. మనందరికీ తెలిసిందే, ఈ జాతీయ యోజనోత్సవాన్ని ప్రపంచమే గర్వించదగ్గ, ప్రపంచ ఖ్యాతిని నలుదిశలా విస్తరింపజేసిన మహానుభావులు స్వామి వివేకానంద గారి జన్మదినం సందర్భంగా ప్రపంచ దేశంలో యువతకు పెద్దపీఠమైన ఏ దేశమెళ్ళినా, ఎక్కడికెళ్ళినా భారతీయుల యువ నవ యువ శక్తితో నిలుపుతున్న ఎన్నో పారిశ్రామికవేత్తలను నిలిపిన మన భరత జాతి యువతను మెల్కొల్పడానికి ఒక్కరోజు నిర్ణయించింది మన ఈ జాతీయ యోజన దినోత్సవం. మనందరికీ తెలిసిందే, విప్లవ రచయిత శ్రీశ్రీ ఒక్కసారన్నాడు, ఎముకలు వంగే ముసలల్లారా చావండి, రక్తం మరిగే యువకుల్లారా లేవండి, పదండి ముందుకు పదండి దూసుకు పదండి పోదాం పై పైకి, మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది, ఘన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  గంటలు మోగుతున్నాయి, వస్తున్నాయి వస్తున్నాయి వస్తున్నాయి, అదిగో జగన్నాథుని రథ చక్రాలు వస్తున్నాయి అదిగో అని నినదించాడు. మరి అటువంటి జగన్నాథుని రథ చక్రాలు, అటువంటి యువత, అటువంటి రక్తం మరిగే మన దేశ ప్రగతిని ముందుకు నడిపే యువత ఏం చేస్తుంది, ఎలా బతుకుతోంది? ప్రతిరోజు ఎక్కడ చూసినా ఎలా చూసినా అవినీతి, అక్రమాలు, సోమరితనం, పేదరికం, నిరుద్యోగం. ప్రభుత్వం ఉద్యోగం ఇస్తేనే చేస్తాం, ప్రభుత్వం ఉద్యోగాలు అందివ్వట్లేదని చెప్పి అప్పనంగా కూర్చొని ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న పథకాల కోసం ఎదురు చూస్తూ, ప్రభుత్వం కోసమై ఎదురు చూస్తున్న మన ఈ యువత ఎలా బాగుపడుతుందయ్యా? ఏ రోజైతే ఎప్పుడైతే ఎలాగైతే మనలో మనం కొత్తగా ఆలోచిస్తామో, కొత్తగా మార్పును సృష్టిస్తామో, ఆ రోజే మన దేశ ప్రగతి కోసం మన ముందు నిలబడతాం, మనం దేన్నైనా సాధిస్తాం. యువత దేనికోసం ఎదురు చూడదు మిత్రమా? ఆలోచించు, మనం దేనికోసం ఎదురు చూడకూడదు? మనం కొత్తగా సృష్టించాలి, అదే మనకు కావాల్సింది. మనం చదువుకునే చదువు కేవలం 4 గోడల మధ్యో 16 పేజీల పుస్తకాల మధ్యో లేదు. మన చదువు ప్రతి ఒక్కరిలో ఉంది, ప్రతి ఒక్క విషయంలో ఉంది. కను రెప్ప తెరిచినప్పటి నుంచి కను రెప్ప మూసే వరకు 24 గంటలు నువ్వు ప్రతి నిమిషం ప్రతి సెకండ్ ప్రతి ఒక్కరి నుంచి నేర్చుకోగలవు, ప్రతి ఒక్కదాని గురించి నేర్చుకోగలవు. నేర్చుకోవడం మాత్రం నేర్చుకోవడం మర్చిపోవద్దు. కళను కనడం గొప్ప కాదు, కళలో కళను ఎలా సాధించాలి, లక్ష్యాన్ని ఎలా సాధించాలని నిర్దేశించినప్పుడే ఈ యువత దేన్నైనా సాధించగలదు. ఫ్యాషన్ అంటూ బట్టలు వేసుకుని తిరగడం ఫ్యాషన్ కాదు. భారతీయ సంస్కృతిని ఫాలో అవ్వాలి, భారతీయ బట్టలను వాడాలి, భారతీయ వస్తువుల్ని వాడాలని చెప్పి ఎంతోమంది ఎన్నో విధాలుగా మన కొత్త కొత్త కార్యక్రమాలను తీసుకొస్తున్నారు. భారతీయ వస్తు విధానాన్ని ప్రోత్సహించండి, భారతీయ కళలను ప్రోత్సహించండి, భారతీయ విద్యా విధానాలను ప్రపంచ ఖ్యాతిని తీసుకెళ్లడానికి ఉపయోగించండి, భారత పౌరులుగా సగర్వంగా నిలబడ్డానికి గొప్ప భారతీయుడనని నిలదీయండి, నిలిచేలా చేయండి. గుర్తుంచుకో మిత్రమా, నీకంటే గొప్ప వ్యక్తి ఎవరూ లేరు, నీకంటే అధికుడు ఎవరూ లేరు, నీకు నువ్వే గొప్ప. సాధించు, సాధిద్దాం. ఇట్లు మీ మణికంఠ కామటం, పుంగనూరు, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ధన్యవాదాలు.